సో మో నరేంద్ర మోడీ సెవెంటీ ఫస్ట్ బర్త్డే ఇటీవల జరిగింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటితే పదవులు ఉండలో ఉండకూడదు ఓన్లీ అడ్వైజర్గానే ఉండాలి మార్గదర్శకులుగానే ఉండాలని మోడీయే నిర్ణయించారు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కు మోడీకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ గెలిచినా ఇంకొక ఏడాది ఉంటారు సరే మోడీ తర్వాత ఎవరు అనే చర్చ సో ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ అంశం కూడా చెప్పాలి భారతదేశ ప్రధానమంత్రుల్లో సెవెంటీ ఇయర్స్ దాటాక కూడా ప్రైమ్ మినిస్టర్ కొనసాగిన వారు చాలా రేర్గానే ఉంటారు సో నాకు మనకు సో అందువల్ల నరేంద్ర మోడీ సెవెంటీ ఇయర్స్ దాటాక కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావడం అంటే ఒక రేరిటీ అవుతుంది సో బట్ అది సాధించారనుకోండి నరేంద్ర మోడీ అది తర్వాత అయినా మరి ఎప్పుడు ఆయన తర్వాత ఎవరు ఇది మనకు ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నప్పుడల్లా ఈ డిబేట్ వస్తుంది ఇందిరాగాంధీ తర్వాత తర్వాత ఎవరు సో ఇలా తర్వాత ఎవరో చర్చ వస్తుంది అంటే మోడీ కనుక రిటైర్ అయితే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఏది రీత్యా తానే నిర్ణయించుకున్న సూత్రం రీత్యా మరి ఎవరు ఆ సీట్లో ఉంటారు సో ఇప్పటికే ఒక ప్రతిపాదన నితిన్ గడ్కరీ పేరు వచ్చింది ఒకవేళ బీజేపీ గనుక సంపూర్ణ మెజారిటీ రాకపోతే ఇతరులను కలుపుకోవాల్సిన అవసరము వస్తే ప్రతిపక్షాలకు కూడా కొంత యాక్సెప్టబుల్గా ఉన్న ఆర్ఎస్ఎస్కు అత్యంత లాయలిస్ట్ అనే నితిన్ గడ్కరీ రావచ్చు నితిన్ గడ్కరీకి కొన్ని అడ్వాంటేజ్ అంటే ఆర్ఎస్ఎస్ పట్ల పూర్తి విధేయత ఆర్ఎస్ఎస్తో తో చిరకాల సంబంధం ప్రతిపక్షాలు కూడా ఆయన పట్ల కొంత సానుకూలంగా ఉండడం కార్పొరేట్ ఫ్రెండ్లీ పారిశ్రామికవేత్త గనక సయాన కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉండడం ప్లస్ ఆయన మంత్రిగా ఉన్నటువంటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ జాతీయ రహదారుల నిర్మాణ విషయంలో జనరల్ గా బీజేపీతరుల అభిన ప్రశంసలు కూడా నితిన్ గడ్కరీ పొందారు అందువల్ల పర్ఫార్మెన్స్ రీత్యా చూసినా పార్టీ ఐడియలోజికల్ లయాలిటీ చూసినా ఇతరులకు వైడర్గా అదర్ బీజేపీ మిత్రులకు కాకుండా మిగతా వారికి కూడా అక్సెప్టబిలిటీ రీత్యా చూసినా నితిన్ గడ్కరీకి స్కోప్ ఉంటుంది ఒకటి ఇక రెండవ పర్సన్ ఎవరంటే సహజంగా అమిత్ షా సో మరి అమిత్ షా పార్టీ నిర్మాత నిర్మాణాన్ని పార్టీ ఆర్గనైజేషన్ ని బాగా బల బలపరచగలిగారు పార్టీని ఉరుకులు పరుగులు చేసి ఎలక్షన్ మిషన్గా తయారు చేశారు మరి అతను ప్రధానమంత్రిగా ఇమేజ్ కు సూట్ అవుతాడా అనే క్వశ్చన్ లేదు అతన్ని కూడా బ్రాండ్ క్రియేట్ చేసి అమిత్ షాని ఇప్పటికే బ్రాండ్ క్రియేట్ అయింది చాలా శక్తివంతుడుగా సో అందువల్ల మోడీ అత్యంత సన్నిహితుడు గనక ఇవాళ మోడీని కాదనే పరిస్థితిలో బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ కూడా లేదు గనక సో అమిత్ షా అనేది మోడీ నేచురల్ చాయిస్ కావచ్చు అయితే ఇక ఐడియలాజికల్ వారసులు ఎవరు అంటే అమిత్ షా కన్నా కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక రకంగా మోడీకి ఐడియలాజికల్ వారసులు అంటే మోడీ టైప్ ఆఫ్ ఒక పోలరైజేషన్ పాలిటిక్స్ అంటే దేశంలో మోడీ అనుకూల వ్యతిరేకులుగా మొత్తం దేశ సమాజాన్ని పోలరైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు యోగి ఆదిత్యనాథ్ ఉంటాయి సో మోడీ హిందుత్వ పాలిటిక్స్ కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక ఐకాన్గా ఉంటాడు యోగి ఆదిత్యనాథ్కి వచ్చిన మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఏజ్ ఆయన ఇప్పటికీ ఫార్టీ నైన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాకపోయినా ట్వంటీ థర్టీకైనా యోగి ఆదిత్యనాథ్ కు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే బీజేపీ తన కోర్ ఐడియాలజీతో గనక ఎన్నికలకు పోయి కోర్ ఐడియాలజీ ఆధారంగా మెజారిటేరియన్ మొబిలైజేషన్ అంటారు అంటే సమాజంలో మెజారిటీ మతస్థుల సమీకరణ ద్వారా ఎన్నికల్లో రావాలంటే యోగి ఆదిత్యనాథ్ ఒక వార కంటెంటర్ కావచ్చు పార్టీలో కూడా మీరు గమనించండి యడ్యూరప్ప రాజీనామాకు చాలా కాలం రెసిస్ట్ చేశాడు చివరకు హైకమాండ్ ఒప్పుకోవాల్సి వచ్చింది ఇక విజయ రూపాని అయితే అసలు ఏమాత్రం రెసిస్టెన్స్ లేకుండా పక్కా జరిగారు సర్వానంద్ సోనోవాల్ పక్క జరిగారు కానీ హైకమాండ్ మార్చాలని చూసినా మార్చలేకపోయిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఆ రకంగా యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ప్రెషర్ ను కూడా తట్టుకొని నిలబడగలిగాడు రెండు నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఏకే శర్మ అనే ఐఏఎస్ అధికారిని బీజేపీలకు బీజేపీ ఉత్తరప్రదేశ్ యూనిట్కి పంపించారు ఆయన ఐఏఎస్ గారు రిటైర్ అయ్యి రాజకీయాల్లో చేరాడు సో ఆయనను పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేయాలని కూడా మోడీ వైపు నుంచి ప్రతిపాదన అని కూడా అన్నారు కానీ యోగి ఆదిత్యనాథ్ ఆ దగ్గరికి కూడా రానివ్వలేదు ఆయనను మ్యాక్సిమం అయితే పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీగా మాత్రమే చేశారు ఎందుకంటే ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ కు బ్రాహ్మణ కమ్యూనిటీకి మధ్య చాలా గ్యాప్ ఉంది సో ఏకే ఆ గ్యాప్ను తీర్చ పూర్చడానికే మోడీ ఏకే శర్మను పంపించారు కానీ యోగి ఆదిత్యనాథ్ తన పక్కన ఆడిటర్గా ఒక హైకమాండ్ రిప్రజెంటేటివ్ ఉండడాన్ని అంగీకరించలేదు ఈ విషయంలో కూడా యోగి ఆదిత్యనాథ్ పై చేయింది సో ఈ రెండు పరిణామాలు చూస్తుంటే యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆధిపత్యం నుంచి ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్న నేతగా పార్టీలో ఎదిగారు అంతేకాకుండా మీరు గమనించండి ఢిల్లీలో కూడా మీకు యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ విజయాలని ప్రచారం చేస్తూ మీకు అక్కడ కూడా పోస్టర్లు పబ్లిసిటీ మెటీరియల్ ఉంటుంది కారణం ఏం చెప్తున్నారంటే యూపీ ఓటర్లు ఢిల్లీలో కూడా ఉంటారు కదా అని యూపీ ఓటర్లు ఢిల్లీలో ఉంటారంటే మరి బీహార్ హోటల్ ఉంటారు మధ్యప్రదేశ్ హోటల్ కూడా బీహార్ ఢిల్లీలో ఉండొచ్చు కదా మరి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోర్త్ టైం చీఫ్ మినిస్టర్ మరి ఆయన ప్రభుత్వ ప్రచార సామాగ్రి మీకు ఎక్కడైనా ఢిల్లీలో కనబడుతుందా మరి ఢిల్లీలో ఓన్లీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎందుకు కనబడుతుంది పేరుకు యూపీ ఓటర్లు ఢిల్లీలో ఉన్నారని చెప్పినా ఒక్క రకంగా ఢిల్లీలో కూడా నేను దస్తీ వేస్తున్నా అని యోగి ఆదిత్యనాథ్ పరోక్షంగా పార్టీ హైకమాండ్కి ఒక సంకేతాన్ని సో అన్నిటికీ మించి దేశవ్యాప్తంగా రాజకీయ బీజేపీ రాజకీయ ప్రచార సమీకరణలో మోడీ అమిత్ షాల తర్వాత మనకు కనబడేది యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చారు కేరళలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ప్రతి రాష్ట్రంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయకుండా ఉండరు సో ఇటీవల కాలంలో యంగర్ జనరేషన్ లో తేజస్వి సూర్య కూడా ఎవరు బట్ ఆయన టూ ఇయర్లీ కానీ బట్ డెఫినెట్ గా బీజేపీలో ఒక స్టార్ పర్ఫార్మర్గా ఎదిగే ఎదిగే అవకాశం ఉన్న అతను ఎందుకంటే ఈ మోడీ యోగి పాలిటిక్స్కు థర్డ్ జనరేషన్లో తేజస్వి సూర్య కూడా వస్తారు సో అందువల్ల మోడీ టైప్ ఆఫ్ పాలిటిక్స్కి అయితే యోగి ఆదిత్యనాథ్ వారసుడిగా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం కూడా మనం కొట్టిపారేలేము